నమస్కారం, దీర్ఘాయుష్కి స్వాగతం. ఈరోజు మనం సేంద్రియ రైతులు నేలను శుద్ధి చేయడానికి అవలంబిస్తున్నటువంటి మట్టి పేడ వేప నూనె మిశ్రమం యొక్క తయారీ, అదేవిధంగా దాని వినియోగాన్ని చూద్దాం. దీనిలో భాగంగా మొదటగా మనము మన పొలం లోపల జీవమున్నటువంటి మట్టిని 4 కిలోలు సేకరించాలి. సేకరించినటువంటి ఈ మట్టికి 1/2 లీటరు వేప నూనెను కలిపి బాగా కలియబెట్టుకోవాలి. తరువాత 4 కిలోల దేశీయావు పేడను తీసుకొని ఈ మిశ్రమానికి కలిపి బాగా కలియబెట్టడం వలన మట్టి పేడ వేప నూనె మిశ్రమం అనేది తయారవుతుంది. తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మనము మన పంట పొలాల లోపల విదజల్లుకోవచ్చు. దీనిలో మనం ఉపయోగిస్తున్నటువంటి మట్టి, అదేవిధంగా దేశీయావు పేడ నేల లోపల సూక్ష్మజీవ సంపదను పెంపొందిస్తూ మన నేలకు కావలసినటువంటి సూక్ష్మ మరియు స్థూల పోషకాలను అందిస్తుంది. దీనిలో మనం ఉపయోగిస్తున్నటువంటి వేప నూనె అనేది నేలలో ఉన్న హానికారక సూక్ష్మజీవులను నశింపజేసి మొక్కలకు కావలసినటువంటి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇప్పుడు దీని యొక్క తయారీ మరియు వినియోగాన్ని చూద్దాం. పొలం లోపల సారవంతమైన ప్రదేశంలో అరచేయంత తవ్వి సారవంతమైన మట్టిని సేకరించుకోవాలి. ఇప్పుడు మనం మట్టి, వేప నూనె, పేడ మిశ్రమం మరియు దాని వినియోగాన్ని చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: జీవమున్న మట్టి 4 కేజీలు, వేప నూనె 1/2 లీటరు, దేశీ ఆవు పేడ 4 కేజీలు. ముందుగానే సేకరించిన జీవమున్న మట్టిని వేప నూనెతో బాగా కలియబెట్టాలి. ముందుగానే తయారు చేసుకున్నటువంటి మట్టి వేప నూనె మిశ్రమానికి 4 కేజీల దేశీయ ఆవు పేడను బాగా కలిపి ముద్దగా చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని గంపలో ఎత్తుకొని పొలంలో వెదజల్లుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని పొలంలో వెదజల్లుకోవచ్చు. ఇలా వెదజల్లుకోవడం వలన నేల యొక్క సారవంతం మరియు మొక్క పెరుగుదల పెంపొందిస్తుంది. నేలలో ఉండే వ్యాధిజనక సూక్ష్మజీవులను సమర్థవంతంగా నివారిస్తుంది.